25 సంవత్సరాలు తనను నమ్మి గెలిపించిన కుప్పం ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని, కనీసం రోడ్లు, వీధి కాలువలు అలాగే త్రాగునీరు కూడా అందించలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి ఎన్నిక ప్రచారం నిర్వహించారు. సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏడా మనం ఇంతవరకు గెలవాల. మొన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని కూడా తమిళ తెలుగు కదా, మీరు చెప్పిన అర్థం కదా, తమిళ నాకు వస్తే కదా. ఇప్పుడు మనం ఏం చేసినాం, అన్ని పంచాయతీలందరికి కూడా ఇల్లులు పెట్టి చేసుకుంటూ వచ్చి అందరు గెలిపించారు. మున్సిపాలిటీ వచ్చింది, మున్సిపాలిటీలో కూడా పెద్ద ఆయన వచ్చాడు, పెద్ద ఆయన అందరికి ఇల్లు పెడతా అన్నాడు. ఈ రోడ్లో ఎందుకు తీసుకుని వచ్చినామంటే డ్రైనేజు కాలువలు అమ్మ కుప్పం భలే డెవలప్ చేశాడు, డ్యామ్ డెవలప్ చేశాడు, ఇంటి ముందర నీళ్ళు కూడా బయట పోసుకోలే అక్కడ పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మీకు ఇది ఎలక్షన్ అయిపోతే అన్నీ చేసి పెడతారు. సరేనా, జగన్ అన్న వచ్చాడు, పెన్షన్లు రావటం వస్తున్నాయి, ఇల్లులు ఎప్పుడైనా ఎప్పుడు వచ్చినాయి, చంద్రబాబు ఇల్లు ఇచ్చిన మనం కదా, ఇల్లు ఇచ్చినాయి ఇప్పుడు ఇల్లులు పట్టాలు వస్తున్నాయి. అదే మగా అమ్మ ఒడి వస్తున్నది, స్కూల్ పిల్లకాయలు పోతే షూలు కాలించి బెల్ట్ కాల్చిస్తున్నారు లేదు, ఏ సీఎం ఇస్తాడా బెల్ట్లో షూలు చెక్ చేస్తాడు చంద్రబాబు, ఎవరు చంద్రబాబు నాయుడు.